మాణిక్య వీణాముపలాలయంది మదాల సామంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలం ద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావదంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుమాశాంగుజపుష్పభాణ హస్తే నమస్తే జగదేగమాద మాతామరగదశ్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణీ గదం భవనవాసిని జయ మాతంగదనయే జయ నీలోత్పలంద్యుతే జయ సంగీతరసియే జయ లీలాసుకప్రియే సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే శంక పద్మ ద్వయోపాశ్రితే ఆశ్రితే నమస్తే శారదే కాశ్మీరపురవాసిని త్వమహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శ్రీ కార్తీక మాసం, శ్రీ శార్వణి నామ సంవత్సరం ప్రారంభం. శార్వణి నామ సంవత్సరంలో కార్తీక మాసం ప్రారంభమైంది. ఈరోజు నుంచి సోమవారం అందున తిది శుద్ధ పాడ్యమి ఉదయం 7:06 వరకు తదుపరి విధి ఉన్నది నక్షత్రం అనురాధ. కార్తీక మాసం ప్రారంభం కాబట్టి ఈ కార్తీక మాసంలో కార్తీకుడు అంటే అయ్యప్ప స్వామివారు, సుబ్రహ్మణ్య స్వామివారు, పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి కుమారుడు కార్తీకుడు. ఈ కార్తీక మాసంలో చేసేటువంటి స్నానం పరమేశ్వరునికి అభిషేకం చేసినటువంటి ప్రతిఫలాన్ని కలిగిస్తుంది. ఎవరైతే కార్తీక మాసంలో నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరిస్తారో వారి దేహమే ఒక శివలింగంగా, శివ అభిషేకం చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శివ కటాక్షం లభించేటువంటి మాసం ఇది. కైలాసనాథుడు భోళాశంకరునికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన, చేసేటువంటి భజనలు, భగవంతునికి మరి మెచ్చినటువంటి విధంగా గానం చేసినట్లయితే ఆ భోళాశంకరుడు కోరిన వారి కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు. ఈ కార్తీక మాసంలో స్నానం ఆచరిస్తూ నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరిస్తూ హరహర మహాదేవ శంభో శంకర భోళాశంకర అంటే చాలు, ఆ భోళాశంకరుడు సిరి సంపదలను భోగభాగ్యాలను కలిగిస్తూ ఉన్నాడు. విశేషమైనటువంటిది నదీ స్నానం, విశేషమైనటువంటిది సముద్ర స్నానం ఈ కార్తీక మాసం. చేసేటువంటి సమయంలో బిల్వపత్రార్చనం, దీనిని మనం మారేడు దళాలు అంటారు. మా అంటే మహారాజు, రేడు అంటే రాజు, మహారాజు వృక్షాలలో మహారాజు ఈ యొక్క మారేడు దళం. మారేడు దళాలతో శివార్చన ఈ మాసమంతా గావించినట్లయితే, మాసమంతా గావిస్తూ ఒక్క మాట నమ శివాయో నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఈ యొక్క శివార్చన చేయాలి. ఈ యొక్క మాసమంతా కూడాను స్నానానికి ప్రతీకమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసినటువంటి సముద్ర స్నానమైనా నదీ స్నానమైనా ఎంతో ఉత్కృష్టమైనటువంటి శివ సాన్నిధ్యాన్ని కలిగిస్తుంది. ఆ పరమేశ్వరుడు ఇంటిలోనే కల్పవృక్షం ఉంటుంది, కామధేనువే ఆయన ఇంటిలో పాడిగేదే. దివి జక్ష్మారుహ ధేనురత్న దివిజ, స్వర్గలోకంలో పుట్టినటువంటి కామధేనువు ఈశ్వరుని ఇంటిలోనే ఉంటుంది. ఆ స్వర్గలోకంలో మరి పుష్పించేటువంటి కల్పవృక్షము ఆయన ఇంటిలో ఉండేటువంటి పెంపుడు చెట్టు, కోరికలు తీర్చే కామధేనువు ఆయన పాడిగేదే. దేవి జక్ష్మారుహ ధేనురత్న ప్రస్ఫుర రత్నసానువుని విల్లు నిధీశ్వరుడుని సకుం అర్ణోరాశి కన్యా విభుండుని విశేషార్చకుడు నీకల్లగనుడు గల్గునే నీవు చూచి విచారింపములేమినెంవడు
శ్రీకాళహస్తి ఈశ్వర. ఓ కార్తీక మాసంలో కొలువు తీరినటువంటి పరమేశ్వర దివిజ, స్వర్గలోకంలో ఉండేటువంటి ఆ కల్పవృక్షము నీ ఇంటి పెరడిలో ఉన్నది కదా. దివిజక్ష్మారుహ ధేను, ధేనువు కామధేనువు నీ ఇంట్లో పాడిగేది కదా. రత్నసాన్నువు నీ విల్లు, రత్నాలకు బంగారానికి నిలయమైనటువంటి ఆ యొక్క మేరు పర్వతమే నీ ఇల్లు కదయ్యా. రత్నసాన్నువు నీ నిధీశ్వరుడు నీ సకుండు, సంపదలకు నిధికి ఈశ్వరుడే, నిధికి అధినాయకుడైనటువంటి కుబేరుడు నీ స్నేహితుడే కదా. అర్ణోరాశి కన్యా విభుండు, సముద్ర తనయ అయినటువంటి లక్ష్మీదేవి పెనివిడైనటువంటి శ్రీ మహావిష్ణువు నీ విశేషార్చకుడు, నీకు విశేషమైన పూజారిగా సేవలు చేస్తున్నాడు విష్ణువే కదా. నీకెల్న ఘనుడు గలుగునే, నీకు మించిన ఘనుడెవరుంటారు పరమేశ్వరా. నీవు చూచి విచారింపవులేమినెవ్వడు, నాకు ఈ కార్తీక మాసంలో చేసేటువంటి స్నానానికి సంతోషించి నాకు వరాలు కల్పించు, నాకు దరిద్రము లేమిని లేకుండా చేయవయ్యా ఈశ్వరా. శ్రీ సాలెపురుగు, కాళ, పాము, హస్తి, ఏనుగు కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, కృతయుగంలోనేమో సాలెపురుగును, త్రేతాయుగంలోనేమో పాముని, ద్వాపరయుగంలోనేమో ఏనుగుని కటాక్షించినటువంటి శ్రీకాళహస్తి ఈశ్వర, ఈశ్వరుడిగా ప్రసిద్ధి చెందినటువంటి ఓ శివయ్య, నీవు నాకు వరాలు కురిపించవని చెప్పి మనం వేడుకున్నట్లయితే ఈ కార్తీక మాసంలో స్వామివారు ఆ భోళాశంకరుడు వరాలు కురిపిస్తాడు. అంత విశేషమైనటువంటిది ఈ కార్తీక మాసం. మరిక ఈరోజు సోమవారం కాబట్టి 12 రాసుల వారి మీద కూడాను చంద్ర జపం, చంద్రగ్రహం ఉంటుంది కాబట్టి చంద్రుని యొక్క జపం చేయండి. ఆ ధ్యాన శ్లోకం, దదిశంక తుషారాభం క్షీరోదారిణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఇది ధ్యాన శ్లోకం. ఇక రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. సన్నిహితులతో కొద్దిపాటి మాట పట్టింపులు ఉన్నప్పటికీ ఈ రాశివారు సర్దుబాటు చేసుకుంటారు, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, పనులన్నింటిలో ఉన్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి, ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి, ఉన్న చికాకులని తొలగుతాయి. తదుపరి వృషభ రాశి, ప్రయాణాల్లో కొన్ని మార్పులు ఉంటాయి, ఆలయాలు దర్శిస్తారు, పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికి కూడాను అవి సమసిపోతాయి, ఈశ్వర ఆరాధన మీకు మేలు ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి మిథున రాశి, శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, స్థిరాస్తి వృద్ధి ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, పలుకుబడి కలిగి వ్యక్తులతో పరిచయం ఉంటుంది, మీ పలుకుబడి బాగా పెరుగుతుంది, వ్యాపారులకు లాభాలుంటాయి, ఉద్యోగులకు అనుకూల పరిస్థితి. తదుపరి కర్కాటక రాశి, సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి, శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు, ఆలయాలు సందర్శిస్తారు, సంఘంలో మంచి గౌరవం ఉంటుంది, వ్యాపారులకు లాభాలుంటాయి, ఉద్యోగులకు ఒత్తిడి అధిగమిస్తారు. తదుపరి సింహరాశి, వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు ఉన్నప్పటికీ కూడాను బంధువుల సహాయంతో మీరు వాటిని అవాంతరాలను తొలగించుకుంటారు, అనుకూలమైన గ్రహాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి, బంధువర్గం వారితో విభేదాలు ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క మాటకారితనంతో, మీ యొక్క పలుకుబడితో ఆ వివాదాలన్నింటినీ కూడాను తొలగించుకుంటారు, ఆలోచనకు అనుగుణంగా కార్యరూపం దాలుస్తారు. తదుపరి తులారాశి, పరిస్థితులు అనుకూలిస్తాయి, సభలు సమావేశంలో పాల్గొంటారు, చిన్ననాటి మిత్రులు కలుసుకుంటారు, విందు వినోదాలు ఉంటాయి, ఆహ్వానాలు అందుకుంటారు, ఉద్యోగులకు అనుకూల మార్పులు. తదుపరి వృశ్చిక రాశి, కుటుంబంలో ఒత్తిడి ఉన్నప్పటికి కూడాను అది మీరు మీ యొక్క నైపుణ్యంతో, కళా నైపుణ్యంతో, మాటకారితనంతో ఆ ఒత్తిడిని కూడాను సానుకూలపరచుకోగలుగుతారు, ఆలయాలు సందర్శిస్తారు, పనుల్లో ఏ అవాంతరాలు లేకుండా ఉంటాయి, బంధువులందరితో సఖ్యతగా ఉంటారు, వ్యాపారులకు ఉద్యోగులకు అనుకూలంగా ఉంది, దైవ కటాక్షం మీకు ఉన్నది. అన్నదానం చేయండి, అనుకూల ఫలితాలు ఉంటాయి, అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయండి, శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనురాశి, పురస్కారాలు అందుకుంటాయి, వ్యవహారాలన్నింటిలో విజయం ఉంటుంది, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆకస్మిక ఆర్థిక ప్రగతి ఉంటుంది, వ్యాపారులకు ఉద్యోగులకు కొత్త పదవులు దక్కుతాయి, కొత్త లాభాలు ఉంటాయి. తదుపరి మకర రాశి, వ్యవహారాలు అన్నింటిలో కూడాను మీరే ముందుంటారు, ఏ విభేదాలు లేకుండా బంధువర్గం వారి సహాయ సహకారాలు పొందుతారు. తదుపరి కుంభరాశి, శ్రమ ఫలిస్తుంది, పనులు సకాలంలో పూర్తవుతాయి, చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు, వ్యాపారాలు లాభాల్లో పుంజుకుంటాయి, అనుకూల వాతావరణం. తదుపరి మీనరాశి, మిత్రులతో ఆనందంగా గడుపుతారు, అంచనాలు నిజం చేసుకుంటారు, ఆస్తులు కొనుగోలు చేస్తారు, శుభవార్తలు వింటారు, వాహన యోగం, గృహయోగం, భూయోగం ఉంటుంది,
అన్ని విధాల అనుకూలదాయకంగా ఉంది ఈ యొక్క మీన రాశి వారికి సమస్య ఏదైనా మనకు చక్కటి పరిష్కారం చూపేది జ్యోతిష్యమని మీరు విశ్వసించండి జ్యోతిష్యం చదివినటువంటి వారిని ఆదరించండి చదువుకోయేటువంటి వారికి మరి మీ యొక్క చేయూతనివ్వండి లోకా సమస్త సుఖినో భవంతు మంగళం సోమాయ సమదృష్టయే చంద్రగ్రహాయ మంగళం శాంతరూపాయ కర్కటేశాయ మంగళం తండుల ద్రవ్య సంతుష్టాయ శుభమంగళం శ్వేతమాల్యాంబరప్రియాయ సుమంగళం పంకజపృదే ద్విజరాజాయ సుమంగళం శశాంకపృదే శుభమంగళం అష్టమస్థితి మృత్యుదాయ సుమంగళం యోగప్రియాయ స్త్రీరూపాయ స్త్రీ సమారాధ్యాయ తారాధీశాయ చంద్రాయ సుమంగళం సాగరోద్భవాయ పుణ్యాయ రతిప్రియాయ కామదాయ సజీవాయ జ్యోతిశ్చక్రా ప్రవర్తకాయ వృషమూల త్రికోణాయ కామహేదవే ఆత్రేయ గోత్రజాయ సుమంగళం రాత్రిభాసకాయ మాతృకారకాయ ఏకరాశీశ్వరాయ సుమంగళం రోహిణీపదయే జన్మస్థితి సుప్రదాయ ప్రాణివల్లవాయ చింతితార్థప్రదాయకాయ కళాధరాయ క్షీరార్పణ ప్రీతమాసే రాజసూయాయ యాజినే శత్రుమిత్ర సమాశ్రయాయ మాహేశ్వరాయ నమః ఓం నమో సదాశివాయ శుభమంగళం నమః శివాయ సదాశివాయ మంగళం శివాయ శుభమంగళం శుభోదయం.